हाई फ्रेंड्स वेलकम बैक टू अवर् चैनल लाइफ दट गोस ब्यूटिफुल एला अंदर बहुत सम्मर वेजिटेबल्स तक उगायू अभी रे उंटे कजी चक्कर चुस्कने मंजीर चूपान मुझे कुछ ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం కాగిందన్నాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ కూడా మంచిగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకున్నాను. ఎప్పుడైనా మనకి కూరగాయలు లేకుండా అవి రెండు ఉన్నాయి అనుకోండి, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇది గోధుమ రవ్వలోకి లేదంటే గోధుమటి మిల్లెట్స్లోకి రైస్లోకి రోటీలోకి కూడా ఈ కర్రీ బాగుంటుందండి. ఇది ఓల్డ్ ట్రెడిషనల్గాను అమ్మలు అమ్మమ్మల టైంలో చేసే కర్రీ అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి మసాలాలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత నేను టమాటా ముక్కలు వేసుకున్నాను. సమ్మర్లో కూరగాయలు దొరకవు కదండి, అవి ఒకటి ఒకటి ఉంటాయి. కర్రీ కావాలంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది రోటీలో కూడా బాగుంటుంది. అదిగోండి టమాటాలు 1/4 కిలో టమాటాలు పైన తీసుకున్నాను అన్నమాట. కొంచెం గుజ్జున్నవి బాగా జ్యూస్ వస్తాయి అన్న టమాటాలు తీసుకున్నాను, పండినవి. అందులోని ములక్కాళ్ళు కూడా ఒక రెండు ములక్కాళ్ళు పొడవుగా ఉండే ములక్కాళ్ళు వేసేసుకున్నాను ముక్కలు కోసుకొని. వేసుకొని అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక 1/4 కిలో బంగాళాదుంపలు తీసుకున్నానండి. బంగాళాదుంపలు తీసుకొని అవి కూడా వేపేసాను. దగ్గర ఏ కూరగాయలు ఉన్నా చేసుకోవచ్చండి ఇలాగా. ఇప్పుడు ఈ బంగాళాదుంపల ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకున్నానండి. కలుపుకొని తగిన ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఉప్పు. నేనైతే 2 స్పూన్స్ వేశాను. నేను ఈ కూర 6 గురికి కలిపి చేస్తున్నానండి. 6 గురికి చేస్తున్నాను. క్వాంటిటీ ఉప్పు కారము పసుపు వేసుకోవాలండి. పసుపు మేము ఇంట్లో కొట్టిన పసుపే, కారం కూడా సాంబార్ కారం ఇంట్లో కొట్టింది వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ అది నన్ను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసుకొని చక్కగా కలుపుకున్నాను. కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గ పెట్టుకున్నాను. కాస్త మగ్గింది అన్నాక తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నా. చూడండి చక్కగా టమాటాలు మంచిగా మ్యాష్ అయిపోయి గుజ్జులాగా మొత్తం గుజ్జులా వచ్చేసింది. ఇప్పుడు నేను పొటాటోస్ నన్ను ములక్కాళ్ళు కాస్త ఉడకాలని చెప్పి ఒక గ్లాసు నీళ్లు పోసాను. పోసి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకున్నానండి. మూత పెట్టాను. ఒక 10 నిమిషాలు అయ్యేటప్పటికల్లా చక్కగా ఉడికిపోయింది. నేను కొంచెం వాటర్ ఉండగానే కొంచెం గ్రేవీలా ఉండగానే తీసుకున్నాను. ఎందుకంటే నాకు గోధుమ రవ్వలోకి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అన్నమాట. మిల్లెట్స్లోకి అలాగా కొంచెం వాటరీగానే తీసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి అమ్మి అమ్మి రెడీగా అయిపోయింది. ఫాస్ట్గా సమ్మర్లోని ఈజీగా అయిపోయే కర్రీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ అండి.